నల్గొండ జిల్లాలో భువనగిరి శాసనసభ నియోజకవర్గంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడి గ్రామ గ్రామాన పార్టీ కార్యక్రమాలు నిర్వహించి 2018 శాసనసభ ఎన్నికలలో భువనగిరి శాసనసభ నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన చాలామంది ఓడిపోతే పారిపోతారు, కార్యకర్తలని గాలికి వదిలేస్తారు. కానీ మిత్రుడు కుంభం అనిల్ రెడ్డి ఓడినా కూడా గెలిచిన ఆయన పోయి బెంగళూరులో వ్యాపారాలు చేసుకుంటే, బెంగళూరులో వ్యాపారాల్లో ఉన్న కుంభం అనిల్ రెడ్డి భువనగిరిలో కార్యకర్తలకు అండగా నిలబడి ఏ రాత్రైనా ఏ సందర్భంలో అయినా కష్టపడ్డ కార్యకర్తల్ని, కాంగ్రెస్ జెండా మోసిన నాయకులను కాపాడుకుంటూ అన్ని రకాల కార్యక్రమాలను నిర్వహించిండు. పార్టీ ఇచ్చిన పిలుపు ప్రధానంగా దాదాపుగా 28 నెలలు నేను పిసిసి ప్రెసిడెంట్గా నిర్వహించిన ప్రతి కార్యక్రమంలో, అది భారత్ జోడో కావచ్చు, హాత్ సే హాత్ జోడో కావచ్చు, దళిత గిరిజన దండోర కావచ్చు, విద్యార్థి నిరుద్యోగ గర్జన కావచ్చు, ఏ కార్యక్రమం పిలిపించినా 119 నియోజకవర్గాలలో అందరికంటే ఎక్కువగా మిత్రుడు కుంభం అనిల్ రెడ్డి భువనగిరి శాసనసభ నియోజకవర్గం అన్ని రకాలుగా కార్యక్రమాలను గొప్పగా నిర్వహించిండు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ స్థాయిలో కూడా కుంభం అనిల్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి భువనగిరి శాసనసభ నియోజకవర్గంలో ఒక మంచి గుర్తింపు, పేరు వచ్చింది. మేమందరం, నేనైతే వ్యక్తిగతంగా ఒక మంచి మిత్రుడుగా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక మంచి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అనిల్ని గుర్తించిండ్రు, గౌరవించిండ్రు. ఆ శాసనసభ నియోజకవర్గంలో కానీ భువనగిరి జిల్లా ఆ ప్రాంతంలో పార్టీలో చిన్న చిన్న అనుమానాలు, అపోహలు, కొన్ని సందర్భంలో వచ్చిన గందరగోళాలను దృష్టిలో పెట్టుకొని అనిల్ కొంచెం ఎమోషనల్గా ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం వ్యక్తిగతంగా తనకు ఆ సందర్భంలో సరైనది అనిపించినా, ఈ కొద్ది రోజుల్లో ఇన్ని రోజుల నుంచి తన కోసం కష్టపడ్డ కార్యకర్తలు, జెండా మోసిన నాయకుల యొక్క ఆవేదన, బాధ, వాళ్ళ ఆలోచన